అమెరికాలోని న్యూజెర్సీ ఎడిసన్లోని సాయిదత్త పీఠం ఆధ్వర్యంలో శ్రీ కంచి కామాక్షిమాత సామూహిక కుంకుమార్చన కార్యక్రమం భారీ ఎత్తున జరిగింది. మొత్తం 108 మంది మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందులో కొంతమంది జూమ్ ద్వారా పాల్గొనే అవకాశం కూడా కల్పించారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో దేవాలయం యాజమాన్యం పురాణాలు ఇతిహాసాల ప్రకారం దేవతా మంత్రాలకు అపారమైన శక్తి ఉంది. దీనివల్ల అపరిమితమైన ఆధ్యాత్మిక శక్తి లభిస్తుంది. క్రమ పద్ధతిలో వీటిని ఉచ్చరిస్తే పాజిటివ్ వైబ్స్ సిద్ధిస్తాయి. విశ్వంలోని ఈ వైబ్స్ మానసిక ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తాయి. మనస్ఫూర్తిగా వీటిని జపిస్తే అనుకూల ఫలితాలు దక్కుతాయి. జీవితంలో ఎదురయ్యే ఆటంకాలు తొలగిపోయి విజయాలు సొంతమవుతాయి. అందులో లలితాదేవి స్తుతిస్తూ హిందువులు పఠించే స్తోత్రం ఒకటి. లలితాదేవి, రాజరాజేశ్వరి, త్రిపుర సుందరి వంటి పేర్లు పార్వతీదేవి స్వరూపాన్ని సూచిస్తాయి. శక్తి ఆరాధనలోనూ శ్రీ విద్యలోనూ ఈ స్తోత్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ స్తోత్రం పఠించడం వలన సకల శుభాలు కలుగుతాయని, కష్టాలు కడతీరుతాయని, సిద్ధులు లభిస్తాయని, ముక్తి లభిస్తుందనే విశ్వాసం, నమ్మకం. ఇక ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడలో ఉన్న ప్రముఖ దేవాలయం శ్రీ దుర్గా మల్లేశ్వర వర్ల దేవస్థానం ప్రధానార్చకులు బ్రహ్మశ్రీ శంకర శాండిల్య శర్మ గారు, సంస్క్రిట్ బ్రదర్స్ కొడవటిగంటి శ్రీనాథ శర్మ, కొడవటిగంటి మహదేవ శర్మ గారు కూడా పాల్గొనడం జరిగింది. నమస్తే, వెల్కమ్ టు జై స్వరాజ్య టీవీ అండ్ జైఎస్డబ్ల్యూ టీవీ. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వర్ల దేవస్థానం గురించి తెలియని వారు ఉండరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడలో ఉన్న ఈ ప్రముఖ ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ శంకర శాండిల్య శర్మ గారిచే మనతో ఉన్నాము. ఆయన అమెరికాకి రావడం జరిగింది. అమెరికా న్యూజెర్సీ ఎడిసన్ ఒకటి రోడ్లో ఉన్న సాయిదత్త పీఠం శ్రీ శివ విష్ణు ఆలయంలో శ్రీచక్ర నవవార్చన కార్యక్రమం జరుగుతుంది. కుంకుమార్చన కార్యక్రమం కూడా జరగబోతోంది. సో దీని గురించి మరిన్ని వివరాలు గురుగారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే అండి. జై దుర్గా భవానీ. శ్రీ దుర్గా అమ్మవారి యొక్క విశేషమైనటువంటి అనుగ్రహం ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. గత నెల కార్తీక మాసం నుంచి అమ్మవారి యొక్క విశేషమైనటువంటి కుంకుమ పూజ, అలాగే అమ్మవారి యొక్క ప్రత్యేకమైనటువంటి శ్రీచక్ర నవావరణ అర్చన, ఈ కార్యక్రమాలని అమెరికా దేశంలో ప్రత్యేకంగా అట్లాంటా, డాలాసు, న్యూజెర్సీలో ప్రత్యేకంగా దరిదాపు ఒక 20 నుంచి కూడా ఈ నవావరణ అర్చన, అలాగే అమ్మవారికి కుంకుమ పూజలు, సువాసిని పూజలు ప్రత్యేకంగా చేస్తున్నాం. ప్రత్యేకించి ఈ సాయిదత్త పీఠంలో కామాక్షి అమ్మవారికి ప్రత్యేకంగా ప్రతి నిత్యం కూడా ఇక్కడ శ్రీచక్ర నవావరణ అర్చన చేసి భక్తులందరికీ కూడా అమ్మవారి యొక్క శుభానుగ్రహాన్ని పొందాలని ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మనం ఏ పూజ చేసినప్పటికీ కూడా అది శక్తి ఉపాసనే అవుతుంది. అటువంటి శక్తి ఉపాసన అనేది శ్రీ విద్యోపాసకులకి ప్రత్యేకంగా ఉంటుంది. అటువంటి శ్రీ విద్యా ఉపాసన చేత ఈ శ్రీచక్రాన్ని మనం అర్చన చేస్తే అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. త్రిశక్తి స్వరూపమైనటువంటి అమ్మవారు ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి. అంటే మనం కోరుకున్నది ఇస్తుంది, క్రియ కూడా ఆవిడే చేస్తుంది, జ్ఞానాన్ని కూడా ఆవిడే ప్రసాదిస్తుంది. అటువంటి ఆ మహాదేవిని మనం పూజించుకోవడం, అమ్మవారి యొక్క శుభ అనుగ్రహాన్ని పొందడం అనేది పూర్వజన్మ సుకృతం. దానిలో భాగంగా ఈ రోజున అమ్మవారికి దరిదాపు 108 మంది సువాసినీలతోటి అమ్మవారికి లలితా సహస్రనామార్చన, దేవీ ఖడ్గమాల, త్రిశతి కార్యక్రమాలని అత్యంత వైభవపేతంగా చేయడం కోసమని సాయిదత్త పీఠం ప్రధాన అర్చకులు శంకరమంచి రఘురామ శర్మ గారు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. అలాగే సాయిదత్త పీఠంలో కూడా ప్రత్యేకంగా ఎక్కడా లేనటువంటి, అమెరికా దేశంలోనే అత్యంత ప్రాముఖ్యత చెందినటువంటి దేవాలయంగా ఇది భవిష్యత్తులో రూపుదిద్దుకుంటుంది. ఇక్కడ పంచముఖ అంటే పశుపతినాథ్కి వెళ్తే కానీ మనకి దర్శనం అయినటువంటి ఆ పశుపతినాథ్ యొక్క దర్శనం అంటే పంచముఖాలతో ఉన్నటువంటి శివుణ్ణి దర్శించుకోవడం, అలాగే పంచముఖ గణపతి దర్శనం ఈ దేవాలయంలో చాలా విశిష్టత. భక్తులకి ప్రత్యేక ఆకర్షణగా ఈ దేవాలయాలు నిలుస్తాయి. అలాగే అమ్మవారి యొక్క లలితా సహస్రనామం ఉన్నటువంటి విశేషమైనటువంటి నామాలు
ఇక్కడ ఈ రోజున ప్రత్యేక పూజ జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఎంతోమంది ఈ అమెరికా దేశంలోటువంటి సువాసినీలు తెలుగు వారందరూ కూడా పాల్గొని అమ్మవారి యొక్క శుభ ఆశీస్సులను పొందుతున్నారు. అమ్మవారికి దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం యొక్క శుభ ఆశీస్సులు, అమ్మవారికి ప్రత్యేకంగా ఈ పూజా కార్యక్రమాలు ఇచ్చి అమ్మవారికి శుభ ఆశీస్సులు అందరికీ కూడా అందజేస్తాము. శ్రీచక్ర నవవచన కార్యక్రమం అనేది చాలా అరుదైన కార్యక్రమం. ఈ కార్యక్రమం అనేది అంటే ఎలా చేసుకోవాలంటే గుడిలో చేసుకోవాలా లేకపోతే ఇంటిలో కూడా చేసుకోవచ్చా? ఈ కార్యక్రమం గురించి ఇంకా పూర్తి వివరాలు అంటే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి ఎవరు చేసుకుంటే? కొన్ని కొన్ని కార్యక్రమాలు మనకు పూజా విధానాలు ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉన్న వారికో లేకపోతే ఆరోగ్య పరిస్థితులు బాగాలేని వారికో ఉపకరిస్తూ ఉంటాయి. ఈ పూజా కార్యక్రమం చేసుకోవడం వల్ల మనకి ఎటువంటి ఫలితాలు ఉంటాయో తెలియజేస్తారు గురుగారు? అంటే శ్రీచక్ర నవావరణ అర్చన అనేది చాలా ప్రత్యేకతతో కూడుకున్నటువంటిది. అంటే ఒక్కొక్క ఆవరణకి అంటే బిందువు దగ్గర నుంచి భూపురం వరకు ఈ 9 నవావరణలు అన్నమాట. ఈ 9 నవా ఒక్కొక్క ఆవరణకి ఒక్కొక్క పూజ చేస్తూ ఈ 9 ఆవరణలకి 9 మంది యోగినీ దేవతలు అధిపతులై ఉంటారు. అలాగే ప్రత్యేకంగా ఇది భూపురం, అలాగే షోడశ దళాలు, అష్టదళాలు, తర్వాత చతుర్దశాసారము, దశాసారము, అంతర్దశాసారము, అష్టకోణాలు, త్రికోణము, బిందువు, అంటే శివ శక్తైక్య స్వరూపిణి స్వరూపమే ఈ శ్రీచక్రం. అటువంటి శ్రీచక్రాన్ని గనక ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళకి శివుడు, అమ్మవారు ఈ ఇద్దరి యొక్క అనుగ్రహం కలిగి మానవుడి యొక్క రూపం ఎలా అయితే ఉంటుందో నవరంధ్రాలు, అలాగే నవరాత్రులు, నవదుర్గలు, అలాగే నవగ్రహాలు, నవావరణ అర్చన. ఈ నవావరణ అర్చన ఎవరైతే చేస్తారో భక్తి శ్రద్ధలతోటి, ఎందుకంటే దాని విధానం శ్రీచక్రార్చన విధానం అనేది ఈ షోడశి అలాగే సౌభాగ్య విద్య తీసుకున్న వాళ్ళు ప్రత్యేకంగా ఈ దీనికి అర్హత అన్నమాట. ఎందుకని అంటే ఈ శ్రీచక్రాన్ని ఇంట్లో కనుక పెట్టుకున్నట్టయితే దాని ప్రామాణికం చూసుకొని పెట్టుకోవాలి, అలాగే వాటికి పూజ కూడా చేయాలి. ఎందుకంటే శ్రీచక్రార్చన ఇంట్లో పెట్టుకుని అది ఒక షోగా పెట్టుకోవడం అనేది పనికిరాదు. అది ఎందుకంటే శ్రీచక్రార్చన కనుక చేయగలిగితే దాని ప్రభావం చాలా విశేషంగా ఉంటుంది. ఎక్కడైతే ఎందుకంటే దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వధన్య సర్వోపకార కారణాయ సదార్థ చిత్త, మనకుండేటువంటి దారిద్రాలన్నీ నాశనం చేసి ఏంటి విశేషమైనటువంటి యోగాన్ని కలిగించేదే ఈ శ్రీచక్రం. శ్రీ అంటే లక్ష్మి, అటువంటి శ్రీచక్రాన్ని అర్చిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి, అమ్మవారి యొక్క శుభ అనుగ్రహం కలుగుతుంది. అలాగే శ్రీచక్రంలో కూడా రకాలు ఉంటాయి కదా, ఎలాంటి శ్రీచక్రం ఇంట్లో పెట్టుకుంటే మంచిది అంటారు? అలాగే ఇప్పుడు అమెజాన్లో కూడా ఆర్డర్ చేసి చాలామంది శ్రీచక్రాలు ఇంట్లో పెట్టుకొని పూజలు చేయడం జరుగుతుంది, అది ఎంతవరకు అంటే అది కరెక్టే అంటారా? ఇది చాలామంది ఇలాగ అడుగుతూ ఉంటారు. శ్రీచక్రాన్ని మనం చాలా జాగ్రత్తగా పూజించాలి, ఎందుకంటే చాలామంది తెచ్చుకొని ఇంట్లో అలా పెట్టుకుంటారు. దానివల్ల ఉపయోగం ఏముంటుంది? ఇప్పుడు మనం ఏదైనా ఒక వస్తువుని ఇంట్లో పెట్టుకుంటే దాన్ని ఉపయోగించాలి. అలాగే ఈ దేవతా ఆరాధనలో శ్రీచక్రాన్ని కనుక ఇంట్లో పెట్టుకుంటే వాటికి నిత్యం షోడశోపచార పూజలు చేయాలి, అలాగే ప్రతి నిత్యం లలితా సహస్రనామం చేయాలి, ఖడ్గమాల చేయాలి. ఇటువంటి పూజ చేస్తేనే దానికి శక్తి ఏర్పడుతుంది. అటు అలా కాకుండా మామూలుగా పెడితే దాని ప్రభావమే ఉండదు. మామూలుగా అన్నింటితో పాటు అది కూడా మూలపడి ఉంటుంది, అంతేగాని దానికి ప్రాముఖ్యత ఉండదు. ఎప్పుడైతే శ్రీచక్రాన్ని మనం అర్చించామో ఆ అమ్మవారిని ఎప్పుడైతే మనం అవగాహన చేసుకొని ఆ అమ్మవారిని మనలో కలుపుకోవాలి, అమ్మని మనం పూజించాలంటే, ఎందుకంటే శ్రీచక్ర రాజనిలయ శ్రీమత్ త్రిపుర సుందరి శ్రీచక్రం ఆవిడ నిలయం, అమ్మవారి యొక్క నిలయం శ్రీచక్రం. అటువంటి శ్రీచక్రాన్ని మనం చేసినట్టయితే అమ్మవారి చక్కటి అనుగ్రహాన్ని కలగజేస్తుంది, అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుంది అమ్మవారు. ఎటువంటి దరిద్రాన్ని లోపలికి రానివ్వదు. అందుకని శ్రీచక్రాన్ని అర్చించడం అనేది ఒక యోగం, శ్రీచక్రాన్ని తెచ్చుకోవడం అనేది ఒక భోగం, విశేషమైనటువంటి యోగం అది. అది ఎందుకని అంటే శ్రీచక్రాన్ని ఎవరు పెట్టుకున్నప్పటికీ కూడా పూజ చేయండి. దానికి నిత్యం కూడా ఏదో ఒకటి దేవతార్చన చేయాలి, ఏదో ఒక పండో ఫలమో ఏంటి పత్రమో. ఎందుకంటే ఫలం పత్రం తోయం అన్నారు. ఫలం కానీ నీరు ఒక గ్లాస్ నీళ్ళు పెట్టుకొని అమ్మవారి లలితా శాస్త్రం పెట్టుకొని చక్కగా ఆ శ్రీచక్రాన్ని అర్చించండి. మీకు తో మీకు ఏ మంత్రం వచ్చిందో అని గురువుల దగ్గరికి వెళ్ళి ఏదన్నా బాల లాంటిది కానీ అమ్మవారిది తీసుకొని ఆ చక్రాన్ని అర్చిస్తే అమ్మవారికి ఆనందం కలుగుతుంది. ఎందుకంటే అమ్మవారు ఆనందించేది అదే శ్రీచక్ర రాజలయ శ్రీమత్ త్రిపుర శ్రీ శివ శివశక్తి ఐక్య రూపిణి శ్రీ లలితాంబిక అన్నారు.
శివుడు శక్తి స్వరూపమే అమ్మవారు, అందుకని వాటికి పూజ చేస్తే వాటి ఫలితం విశేషంగా ఉంటుంది. శ్రీ చక్రాల్లో కూడా రకరకాలు ఉన్నాయి కదా స్వామి గారు, సో ఇప్పుడు మీరు చేస్తున్న దీనికి మిగతా వాటికి ఏంటి తేడా? ఇది యాక్చువల్గా ఏంటంటే శుద్ధ స్ఫటికం. ఇది ఇది నేపాల్ నగరం నుంచి కొంత దూరం వెళ్తే పోఖరా అని వస్తుంది. ఆ పోఖరా నుంచి ప్రత్యేకంగా ఈ శ్రీచక్రాన్ని శుద్ధ స్ఫటికంతో వాళ్ళు తయారు చేసినటువంటి జరిగింది. ఈ శుద్ధ స్ఫటికం అనేది ఎందుకంటే చాలా పవిత్రమైనటువంటిది. ఇది యాక్చువల్గా ఏంటంటే ఇంట్లో ఇది పెట్టుకోవడం వల్ల ఏంటంటే వీటికి మైల అటువంటిదన్నీ ఎక్కువగా తగలదు వీటికి. అలాగే పంచలోహాలతో చేసుకుంటారు కొంతమంది, వెండితోటి వెండి తోటి అలాగే బంగారంతో కూడా చేసుకుంటారు. కానీ వీటన్నిటికనే శ్రేష్టమైనది పంచలోహాలు. పంచలోహాలతోటి కనుక శ్రీచక్రాన్ని చేస్తే ఆ పంచలోహం శ్రీచక్రాన్ని పెట్టుకుంటే కంపల్సరీగా మీరు శ్రీచక్రానికి నవావరణం చేయాల్సిందే. ఏంటి వాటి యొక్క ప్రాముఖ్యతను అనుసరించి గురువుల దగ్గరికి వెళ్ళి ఆ ఉపాసకులతోటి చెప్పి ఆ ఉపాసకుల ద్వారా ఈ శ్రీచక్ర నవావరణం చేయాలి. అంతేగాని ఏ శ్రీచక్రమైనా సరే, ఎందుకంటే ఇది కూడా అంత ప్రాముఖ్యత చెంది శుద్ధ స్ఫటికం. శుద్ధ స్ఫటికంతో చేసినట్టయితే అంటే లక్ష్మీ అమ్మవారు, స్ఫటికం అంటే లక్ష్మీ అమ్మవారు, అటువంటి లక్ష్మీ అమ్మవారు చేయడం కూడా చాలా విశేషం. బ్రహ్మశ్రీ శంకర శాండిల్య శర్మ గారు శ్రీచక్ర నవావరణార్చన సామూహిక కుంకుమార్చన కార్యక్రమం చేశారు. శ్రీచక్ర నవావార్చన చాలా అరుదుగా జరిగే కార్యక్రమం, అలాంటి పూజా కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఎన్ఆర్ఐ భక్తులకి కల్పించారు సాయి దత్తపీఠం ఫౌండర్ చైర్మన్ శ్రీ రఘుశర్మ శంకరమంచి. బ్రహ్మశ్రీ శంకర శాండిల్య శర్మ గారు అరుదుగా ఉండే అత్యంత మహిమాన్వితమైన శ్రీచక్రాన్ని సాయి దత్తపీఠానికి కానుకగా ఇవ్వడం జరిగింది. దీంతో ఇక్కడ ప్రవాస భక్తులకు శ్రీచక్ర పూజ భవిష్యత్తులో చేసుకునేందుకు అవకాశం కూడా కల్పించారు. ఇక సాంస్క్రిట్ బ్రదర్స్ క్రమ పద్ధతిలో లలితాదేవి సహస్రనామార్చన ఉచ్చారణ దోషాలు లేకుండా పఠించేలా మహిళలకు సహకరించారు. అలాగే లలితా సహస్రనామ స్తోత్రం చేయడం వల్ల కలిగే ఫలితాలను కూడా మహిళా భక్తులకు చాలా చక్కగా వివరించి చెప్పారు. భక్తి శ్రద్ధలతో అమ్మవార్లను పూజించి కుంకుమార్చన చేసుకున్నారు మహిళామరులు. అమ్మవారి సామూహిక కుంకుమార్చన కార్యక్రమం చాలా కమనీయంగా జరగడంతో ప్రవాస ఎన్ఆర్ఐ భక్తులు పరవశించిపోయారు. అమ్మవార్ల అలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎడిసన్ వోక్టరీ రోడ్లో ఉన్న సాయి దత్తపీఠం శ్రీ శివ విష్ణు దేవాలయంలో శ్రీచక్ర వరణార్చన అలాగే కుంకుమార్చన కార్యక్రమం చాలా ఘనంగా జరిగాయండి. నిన్న గోదాదేవి కళ్యాణం కూడా జరిగింది. ఆ కార్యక్రమాల గురించి సాయి దత్తపీఠం శ్రీ శివ విష్ణు దేవాలయం ఫౌండర్ చైర్మన్ శంకరమంచి రఘుశర్మ గారు వివరిస్తారు. రఘుశర్మ గారు. సాయిరామ్ నమస్కారం అమ్మ. ముందుగా స్వరాజ్ టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ, వారికి మీకు అందరికి కూడా నమస్తమాంజలి. శ్రీమాత్రే నమః. మీ అందరికీ లాస్ట్ టైం కూడా తెలుసు మనం అనుకున్నాం అప్పుడు మాట్లాడేటప్పుడు, నవావరణ పూజ జరుగుతుంది మన దగ్గర. గురువుగారు బ్రహ్మశ్రీ శంకర శాండిల్య శర్మ గారు మా గురువుగారు, విజయవాడ కనకదుర్గ టెంపుల్ మెయిన్ ప్రిస్టు. వారు లాస్ట్ 5 ఇయర్స్ నుంచి కూడా ఎప్పుడు అమెరికా వచ్చినా ఎక్కువ శాతం మన దేవాలయంలోనే మా ఇంట్లోనే ఉండి మనకి ఇక్కడ శ్రీచక్రార్చనలు పూజలు అన్నీ చేసి వెళ్తుంటారు. ఈసారి విశేషం ఏంటంటే నా అదృష్టం గురువుగారు ఎక్కువ రోజులు మా దగ్గర ఉండే అవకాశం, మా ఇంట్లో కానీ ఇక్కడ కానీ ఉండే అవకాశం దొరికింది. ఇంట్లో ఓ 9 డేస్ శ్రీచక్రార్చన చేశారు మన ఇంట్లో. మా ఇంట్లో ఆ తర్వాత కంటిన్యూ మన దేవాలయంలో 9 రోజులు చేయాలనుకున్నాం, కానీ ఆ 9 రోజులల్లా కూడా 16 రోజులు అయిపోయింది. ఎందుకంటే లాస్ట్ మనం భోగి అప్పుడు 17th కంప్లీట్ చేద్దాం అనుకున్నాం. నవావరణ పూజ ఏదైతే నవావరణ పూజ చేశారో అదెవరో ఒక భక్తుడి కోసం, నా కోసం, మన ఒక్క దేవాలయం కోసం కాదు. అది ప్రపంచంలో అందరూ బాగుండాలి, అందరికి వరల్డ్ పీస్ కోసం చేసిన ఆ పూజ, ప్రతి ఒక్కళ్ళు బాగుండాలని కోరుకుంటూ చేసిన పూజది. ఇక్కడ అమెరికాలో కానీ ఇండియాలో కానీ అందరూ బాగుండాలని. ఆ పూజకి భక్తులైతే మనకు తెలుసు ఈ అమెరికా వల్ల రాలేకపోవచ్చు, కానీ ఎక్కడ పూజ ఆకుండా ప్రతిరోజు కూడా ఈవినింగ్ 6 to 9 ఒక్కలకు కూర్చొని చక్కగా శాస్త్ర ప్రకారం ఏదైతే యథావిధిగా జరిపించారు దానికి మధ్య మధ్యలో మన భక్తులు రావటం, పార్టిసిపేట్ చేయటం అవన్నీ అయ్యి ఈ రోజున చివరి రోజున సువాసిని పూజ, బాల పూజ చేసుకుంటూ ఒక ఇక్కడ 50 మంది ముత్తైదులు, జూమ్లో ఒక 50 మంది ముత్తైదులు కూర్చొని కుంకుమార్చన పూజా కార్యక్రమం చేసుకున్నారు. ఈ రోజున గురువుగారు సమక్షంలో ఆ పూజ జరిగింది. దానికి నా బ్రదర్స్, నా తమ్ముళ్ళు, సాంస్క్రిట్ బ్రదర్స్ అంటే అందరు తెలుస్తుంది, శ్రీ శ్రీనాథ శర్మ గారు, మహాదేవ శర్మ గారు, వాళ్ళిద్దరు కూడా ఎంతో చక్కగా లలిత సహస్ర పారాయణ స్తోత్రాన్ని యథావిధిగా స్పష్టంగా చెప్పి మా ముత్తైదులందరితో కుంకుమార్చన చేయించారు. అలాగే అవకాశం ఉన్నంతప్పుడల్లా ఎక్స్ప్లెయిన్ చేశారు.
దాంతోపాటు మా అర్చక స్వాములందరూ కూడా ఈ పూజలో పాల్గొన్నారు. చాలా చక్కగా జరిగింది పూజ. అందరూ వచ్చారు, రారేమనుకున్నాం, వచ్చారు, అందరూ భోజనాలు చేశారు. అలాగే నా అదృష్టం గురుగారు 5 ఏళ్ల క్రితం నాకు పంచదశి ఉపదేశం చేశారు. మరలా మొన్న పౌర్ణమికి పూర్ణ విద్య ఇచ్చారు. అది చాలా బాధ్యతతో కూడుకుని కోరుకున్న విద్య. ఇవ్వడం ఒక సంతోషం, కానీ దాన్ని జాగ్రత్తగా సాధన చేసుకొని దాన్ని మన భక్తులకి ఉపయోగపడేలా నేను కోరుకోవాలి అమ్మవారిని. గురుగారి ఆశీస్సులతో నేను చక్కగా దాన్ని నిర్వర్తిస్తానని అనుకుంటూ మరొకసారి గురుగారు ఇక మళ్ళీ మరలా ఎప్పుడొచ్చినా మన దగ్గర తప్పకుండా ఉంటారు. కడదుర్గ టెంపుల్లో విజయవాడ ఉంటారు. ఎవరైనా వెళ్ళాలనుకున్నా తప్పకుండా నాకు చెబితే గురుగారికి ఫోన్ చేసి చెబుతాను. ఎంతో చక్కగా దర్శనం కూడా చేయిస్తారు. ఈ రోజున ఈ కార్యక్రమానికి ఎవరైతే సహకరించారో వాళ్ళకి, అలాగే మా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ అందరూ కూడా ఇక్కడ రాలేకపోయినా వాళ్ళందరి సపోర్ట్తోనే జరుగుతుంది. అలాగే వాలంటీర్స్ వచ్చి ఈరోజు పాల్గొన్నారు. ఈ పూజకి ఎవరైతే సహకరించారో వారందరికీ, అలాగే మరొక్కసారి మా గురుగారి పాదపద్మలకి నమస్కారం తెలియజేస్తూ స్వరాజ్ టీవీ ఇంకెవరో కాదు మా జగదీష్ సల్మంచిలి గారికి, ఆ ఫ్యామిలీకి, అలాగే మా ఆనంద స్వామికి, మీకు, స్వాతమ్మకి, అందరికి కూడా ఆ గురుగారి అనుగ్రహం, శ్రీమాత అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ, మరొక విషయం, గురుగారు ఎంతో ఖర్చుతో కూడుకున్న ఒక శ్రీచక్రాన్ని, శుద్ధస్ఫటిక శ్రీచక్రాన్ని వారి కోసమని తీసుకున్నారు. ప్రజామలగ అణచోట పూజ చేద్దామని మరి వారి మనసులో అమ్మవారు ఏం తెలిపి చదువు ఇక్కడికి వచ్చి నాకంటే మనకి నాకు అది సమర్పించారు. నాకంటే దత్తపీఠానికి ఇచ్చినట్లకే సాయి దత్తపీఠానికి శ్రీకృష్ణకి ఆ శుద్ధస్ఫటిక శ్రీచక్రాన్ని ఇచ్చారు. కాబట్టి దాన్ని మనం జాగ్రత్తగా పూజలు చేసుకుంటూ ఉపయోగించుకోవాలి. అలాగే ఏ భక్తులైనా సరే ఇంటి దగ్గర కూడా పూజ చేసుకోవాలనుకుంటే మనం ఇంటికి ప్రీస్ట్ని పంపించి ఆ శుద్ధస్ఫటిక శ్రీచక్రంతో పూజలు కూడా చేయించుకోవచ్చు. అలాగే మనం కొత్తగా దేవీ ఖడ్గమాల అర్చనని స్టార్ట్ చేయబోతున్నాం. ఈ సందర్భంగా మన దేవాలయంలో దానికి టైమింగ్స్ అవి కూడా ఫిక్స్ చేస్తాము. ఎవరైనా స్పెషల్గా మీకు తెలుసు దుర్గా టెంపుల్లో దేవీ ఖడ్గమాల అర్చన అంటే చాలా స్పెషల్. అది ఎర్లీ మార్నింగ్ ఉంటుంది, దానికి అసలు టికెట్స్ దొరకవు. ఆ పూజని మన దగ్గర గురుగారు పర్మిషన్ ఇచ్చారు, అది మన దగ్గర ప్రారంభించబోతున్నాం. దాన్ని కూడా భక్తులందరూ చక్కగా సద్వినియోగం చేసుకోవచ్చు. మరొకసారి అందరికి కూడా ఆ లలితామాత, నేను నమ్మే గురువు సద్గురు సాయినాథ అనుగ్రహం వెలవేలలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వే జన సుఖినో భవంతు, సమస్త లోక సుఖినో భవంతు. తప్పకుండా ఎవరైతే వీక్షిస్తున్నారో రేపు గురువారం మిస్ అవ్వద్దు. ఇందాక చెప్పిన మా తమ్ముళ్ళు శాస్త్రీ బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో ఆ రోజు పురాణ ప్రవచనం ఏర్పాటు చేసాం. ఎందుకంటే పూజలు ఎప్పుడు ఎక్కువ మాట్లాడడానికి సమయం ఉండదు, మాట్లాడతారు కానీ ఎక్కువ చెప్పడానికి టైం సరిపోదు. ఆ రోజు ఏమీ లేదు, వేరే పూజలు ఏం లేవు, ఓన్లీ పురాణ ప్రవచనం. చక్కగా ఆధ్యాత్మిక విషయాలన్నీ మాట్లాడతారు, అలాగే మనకేమైనా డౌట్స్ ఉన్నా కూడా దాన్ని క్లారిఫై చేస్తారు. కాబట్టి గురువారం నాడు తప్పకుండా అందరూ వచ్చి 6:30 ప్రారంభమవుతుంది కాబట్టి 6 కల్లా వచ్చి విష్ణువాసనం పారాయణలో పాల్గొని విష్ణువాసనం అయిపోతూనే చక్కగా స్వామివారి తమ్ముళ్ళది ప్రవచనం ఉంటుంది. తప్పకుండా పాల్గొనమని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. అందరికీ మరొకసారి నమస్తమాంజలి. రఘుశర్మ శంకరమంచి గారు చెప్పినట్టే విజయవాడ ప్రముఖ ఆలయం దుర్గామాత ఆలయం నుంచే ప్రధాన అర్చకులు శ్రీ బ్రహ్మశ్రీ శాండిల్య గారు వచ్చారు, శంకర శాండిల్య గారు. సో చాలా మంచి కార్యక్రమం, అద్భుతమైన కార్యక్రమం అమెరికాలో ఉన్న భారతీయులకు అందించడం జరిగింది. శ్రీచక్ర నవావరణ చాలా బాగా జరిగింది. కుంకుమార్చన కార్యక్రమం కూడా చాలా బాగా జరిగింది. ఇక్కడ భక్తులంతా కూడా, ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులంతా కూడా చాలా సంతోషించిన విషయం. సో చివరిగా ఇక్కడ ఉన్న భక్తులకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? చాలా అద్భుతమైన కార్యక్రమం నిర్వహించడం జరిగింది, భక్తులంతా కూడా చాలా సంతోషంగా ఉన్నారు. చివరిగా మీరు ఇచ్చే సందేశం ఏంటి? జయ దుర్గా భవాని. అమ్మవారిని అర్చించుకోవడం ఒక యోగం, అది అందులో శ్రీచక్ర నవావరణ అర్చన ఇక్కడ జరగడం అనేది చాలా విశేషం. ప్రత్యేకించి ఇక్కడ సాయిదత్త పీఠంలో కామాక్షి అమ్మవారు అత్యంత వైభవపేతంగా ఆవిడ యొక్క దృష్టి అందరి మీద ఉంది. ఈ అమెరికా దేశంలో, ఈ న్యూజెర్సీలో ఉండేటువంటి ఈ సాయిదత్త పీఠంలో ఉండేటువంటి, ఎందుకంటే మన ఇక్కడ మీరు దర్శించుకోలేని విషయాలు రెండు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ నేపాల్లో ఉండేటువంటి పశుపతినాథ్ దేవాలయం, పృథివ్యాపస్తేజో వాయురాకాశాదని పంచభూత లింగాలు ఇక్కడ, అటువంటి ఈశ్వరుడు యొక్క దర్శనం ఆయన అభిషేకం చేసుకుని ఆయన దర్శిస్తేనే చాలు అటువంటి యోగం కలుగుతుంది. అలాగే పంచముఖ గణపతి విశేషం, అలాగే కంచి కామాక్షి అమ్మవారు. ఆ కామాక్షి అమ్మవారిని చూడంగానే ఎంతో ఆనందం కలిగింది నాకు. ప్రత్యేకించి శ్రీ విద్యోపాసకులకు అమ్మవారిని మించిన దైవం ఉండదు ఇక్కడ. ఎందుకంటే యోగులు సిద్ధులు ఎవరైనా సరే
షిరిడి సాయిబాబా కానీ సత్య సాయిబాబాని ఎవరైనా సరే వీళ్ళందరూ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఆ శక్తి యొక్క ఉపాసన చేతే వాళ్ళు ఎంతో అత్యున్నతమైన స్థితికి వెళ్ళారు. అలాగే మేము ప్రత్యేకంగా చేయించినటువంటి శుద్ధ స్ఫటిక శ్రీచక్రాన్ని నేను నాకు శ్రీ విద్యోపాసనతో పాటు ఆ శ్రీచక్రార్చన కూడా అంత విశేషమైంది. దాన్ని పూజ చేసి చివరిలో నాకు ఎందుకనో ఇక్కడ అమ్మవారికి ఇవ్వాలనిపించింది. ఎందుకంటే రఘు శర్మ చేసేటువంటి విశేషమైనటువంటి కార్యక్రమాలు భక్తులందరికీ కూడా ఇంకా అతనికి బాగా శక్తి ఉండాలని చెప్పి ఆయనకి పూర్ణ దీక్ష ఇచ్చి ఈ శ్రీచక్రాన్ని ఇక్కడ సమర్పించడం జరిగింది. ఇది అందరూ కూడా వినియోగించుకోండి. ఎంతో విశేషమైనటువంటి శ్రీచక్రం ఇది. ఎందుకంటే పంచలోహాల శ్రీచక్రం అయితే కదిలించడానికి వీలుండదు. ఇది శుద్ధ స్ఫటికం శ్రీచక్రం ఇది. దీన్ని ఎవరైనా సరే వాళ్ళు ఇంట్లో పెట్టుకొని చక్కగా పూజ చేసుకోవచ్చు. ఎందుకంటే విశేషమైనటువంటి ఈ శుద్ధ స్ఫటికంతో పూజ చేస్తే మహాలక్ష్మి అమ్మవారు యొక్క స్వరూపం అది. అలాగే నవావరణతో జరిగినటువంటి విశేషమైన పూజ ఇది. ఎవరి ఇంట్లోకి వెళ్ళినా సరే వాళ్ళకి అష్టైశ్వర్యాలు కలిగి శుభం కలుగుతుంది. అందరికీ కూడా శుభ ఆశీస్సులు. అలాగే మా దేవాలయంలో జరిగేటువంటి ఖడ్గమాల గురించి అందరికీ తెలిసిందే, ఎంతో ప్రాముఖ్యత చెందినటువంటి ఖడ్గమాలది. ఆ ఖడ్గమాలను ఇక్కడ కామాక్షి అమ్మవారి దేవాలయంలో కూడా ఈ శ్రీచక్రానికి ఖడ్గమాల పూజ చేసుకొని స్వయంగా చేసుకోవచ్చు. అందరికీ కూడా శుభం కలుగుతుంది. విజయీ భవ, జై దుర్గా భవాని. ఇక్కడ ఈరోజు జరిగిన అద్భుతమైన ఆధ్యాత్మిక కార్యక్రమంలో సాంస్కృతిక బ్రదర్స్ అంటే ఇక్కడ అందరికీ తెలుస్తుంది, సో వారు కూడా పాల్గొని మహిళలందరి చేత లలిత సహస్రనామ కార్యక్రమం చాలా అద్భుతంగా చేపించారు. సో చాలా సంతోషించారు ఆ మహిళలంతా కూడా. ఆ కార్యక్రమం గురించి మీరేం చెబుతారు? వేదమయీం నాదమయీం బిందుమయీం పరపదోద్య దిందుమయీం మంత్రమయీం తంత్రమయీం ప్రకృతిమయీం నవమి విశ్వ వికృతిమయీం. అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే. ఇవాళ చాలా గొప్ప రోజు. మన న్యూజెర్సీలో సాయిదత్తపీఠం శివ విష్ణు టెంపుల్లో దాదాపు 108 మంది సువాసినులు అమ్మవారిని లలితా సహస్రనామాన్ని పారాయణం చేయడం, కొంతమంది ప్రత్యక్షంగా కొంతమంది పరోక్షంగా ఈ కార్యక్రమాన్ని వీక్షించడం జరిగింది, చేయడం జరిగింది. నవావరణ పూజ, శ్రీచక్రార్చన పూజ ఎక్కడైతే జరుగుతాయో అక్కడ అమ్మవారు సంచారం చేస్తుంది అని చెప్పి మన పురాణాలు తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి గురువుగారు శంకర శాండిల్య శర్మ గారు చాలా నిష్ఠగా భక్తిగా ఏదైతే సాధనాక్రమం ఏదైతే ఉందో గురు పరంపర ఆ పరంపరలో ఇవాళ అమ్మవారికి శ్రీచక్రార్చన చేశారు. వారు గత 3 నెలల నుంచి చేస్తూ ఉన్నారు. ఆ చేసినటువంటి తపస్సును మొత్తం కూడా శ్రీచక్రానికి ధారపోసి ఆ శ్రీచక్రాన్ని మన ఇక్కడ ఈ దేవాలయానికే సమర్పిస్తూ భక్తులందరికీ అమ్మవారు అందుబాటులో ఉండాలి, అందరి యొక్క కష్టాలు తీర్చాలి, అందరికీ సుఖాన్ని కలిగించాలి అనేటువంటి ఒక దివ్యమైనటువంటి శ్రీచక్రం, అది స్ఫటికం భూమిలో కూడా కొన్ని ప్రదేశాల్లోనే దొరుకుతుంది, భారతదేశంలో కూడా అన్ని ప్రదేశాల్లో దొరకదు. ఇంత రాజస్థాన్లో ఎట్లయితే మార్బుల్స్ దొరుకుతాయో నేపాల్ దేశంలో పోఖ్రా అనేటువంటి ప్రదేశంలో భూమిలో దొరికినటువంటి స్ఫటికంతో ఆ శ్రీచక్రం చేస్తారు. అది చేయడం కూడా అది ఎక్స్పెన్సివ్, కానీ చేయడం కూడా ఆ కోణాలు అవన్నీ కూడా చాలా కరెక్ట్గా రావాలి, లేకపోతే మన దోషం అవుతుంది. కాబట్టి అటువంటి శ్రీచక్రాన్ని తీసుకొచ్చి ఇక్కడ పూజ చేసి మనందరికీ ఇక్కడ అందరికీ ఇవ్వాలి అనేటువంటి సంకల్పం వారికి అమ్మవారు ప్రేరణ ఇచ్చింది. ఆ శ్రీచక్రాన్ని మనందరం కూడా అర్చించుకునేటువంటి భాగ్యం కలిగింది. చాలా గొప్ప రోజు, చాలా అద్భుతంగా ఇవాళ పూజా కార్యక్రమాలు జరిగినాయి. అందరికి కూడా ధన్యవాదాలు. యా దేవీ సర్వభూతేషు చేతనేత్యభిధీయతే నమస్తస్యై 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 నమో నమః. స్వామి ఎక్కడ ఏం చేసినప్పటికీ కూడా ప్రయోజనాన్ని అపేక్షిస్తాడు మానవుడు. ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంకాలం పండుకునేంత వరకు మనం ఈరోజు ఎంత సంపాదించాము, సంపాదన అనగానే అందరం అనుకుంటాం డబ్బులు అనుకుంటాం. డబ్బు కూడా ఒకటి కావచ్చు, ధర్మం అనేది కూడా ఆలోచిస్తాం. ఆ జ్ఞానం కలగాలన్నా సత్పథంలో మానవుడు ముందుకు వెళ్ళాలంటే దేవాలయానికి రావాలి, ఇట్లాంటి మహానుభావుల యొక్క సాంగత్యాన్ని చేయాలి. శ్రీచక్రం అనగానే శ్రీ వెంకటేశ్వర స్వామి వారు నిలబడ్డటువంటి ఆ స్థానం కూడా శ్రీచక్రమే. అది ఎక్కడ ఉంటే అక్కడ ఆకర్షణ. అటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు మరి ఈ కలియుగం దేవుడుగా ప్రసిద్ధి కావడానికి కారణం ఏమిట అంటే అక్కడ శ్రీచక్రం ఉంది. శ్రీచక్రాన్నే చాలామంది శ్రీ యంత్రమని,
శ్రీ చక్రమని రకరకాలుగా మేరు అని పిలుస్తుంటారు. ఇదంతా కూడా బ్రహ్మాండం మొత్తం కూడా శ్రీచక్ర రూపంలో ఉంటుంది. ఆ శ్రీచక్రము ఎవరైతే లలితా సహస్రనామాన్ని శ్రీమాత అని మొదలుపెట్టి లలితాంబికాయై నమః అని చివరి నామం తావత్ పర్యంతం ఎవరైతే చదువుతారో వాళ్ళ యొక్క శరీరం కూడా శ్రీచక్రమైపోతుంది. అటువంటి మహత్తరమైనటువంటి స్తోత్రాన్ని మనకు అందించారు వేదవ్యాస మహర్షి బ్రహ్మాండ పురాణంలో. అటువంటి గొప్పదగు స్తోత్రాన్ని ఇవాళ ఇంతమంది సువాసినుల చేత సాయిదత్తపీఠంలో శివావిష్ణు దేవాలయంలో బ్రహ్మశ్రీ రఘు శంకరమంచి గారి యొక్క ఆధ్వర్యంలో చేసుకోవడం నిజంగా మనందరి యొక్క సౌభాగ్యం, పూర్వజన్మ సుకృతం. అవి లేనిది ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనలేము, చూడలేము, దర్శించలేము, తీర్థాన్ని తీసుకోలేము. ఒక పండు కానీ, ఫలాన్ని కానీ, కుంకుమ కానీ, విభూతి కానీ స్వీకరించాలండి అంటే ఆ పరదేవత యొక్క అనుగ్రహం ఉండాల్సిందే. అటువంటి పరదేవత యొక్క అనుగ్రహంతో ప్రస్తుతం ఏదైతే ఒక క్రిమి అనేది ప్రపంచాన్ని గడగడలాడిస్తుందో, ఇటువంటి అనేక క్రిములను కూడా అమ్మవారు సంహరించి దేశాన్ని, ప్రపంచాన్ని సస్యశ్యామలంగా, అందరూ సుఖవంతంగా, ఆరోగ్యవంతంగా, ఆనందకరంగా ఉండేటట్లు చేయాలని చెప్పి ఆశంసన చేస్తున్నాం, అమ్మవారిని ప్రార్థన చేస్తున్నాం. స్వస్తి సర్వేషాం, సన్మంగళాని భవంతు. ఈరోజు ఇక్కడ జరిగిన కార్యక్రమం మీకు ఎలాంటి అనుభూతినిచ్చింది, మీరేం చెప్పవచ్చు? ఓం శ్రీమాత్రే నమః. గురువుగారు మనకు విజయవాడ నుంచి రావటం, గురువుగారితో పాటు ఆ శ్రీచక్రాన్ని తీసుకొచ్చి మన టెంపుల్లో నవావరణ పూజ శాస్త్ర ప్రకారంగా జరగటం చాలా విశేషం. ఇది ఈరోజు ఎవరైతే పార్టిసిపేట్ చేశారో ప్రతి ఒక్క డివోటీకి కూడా లాట్ ఆఫ్ బ్లెస్సింగ్స్ ఉంటాయి. అమ్మవారు స్వయంగా మనకు అక్కడ ఇంద్రకీలాద్రి మీద వెలిసిన అమ్మవారు ఆ వైబ్రేషన్స్ మనకు గురువుగారి ద్వారా ఇక్కడికి వచ్చాయి. మనకు అనుకోకుండా గురువుగారు అది చేయించటం, శుద్ధస్ఫటిక శ్రీచక్రం గురువుగారు శాస్త్ర ప్రకారంగా ఆ అడ్వైజెస్ ఇస్తూ వాళ్ళతో తయారు చేయించి పరీక్షించి దాన్ని సాధన చేసి దాని మీద ఎంతో తపస్సు ధారపోసి మళ్ళీ మన టెంపుల్లో కూడా ఒక 16 రోజులు దాన్ని నిర్విరామంగా ఆపకుండగా శాస్త్ర ప్రకారంగా టైం టు టైం చేసి మనందరికీ ప్రసాదం ఇవ్వటం ప్రతిరోజు. ఇప్పుడు పెద్దవాళ్ళందరూ మాట్లాడారు, దాంట్లో పార్టిసిపేట్ చేయటమే చాలా ఇది మనకు, అదే అమ్మవారి అనుగ్రహం. పార్టిసిపేట్ చేయటం, గురువుగారు చేసే పూజను చూడటం, ఆనందించటం, ఆ తీర్థం తీసుకోవటం, గురువుగారు స్వయంగా ఆయన చేతుల మీద ఇవ్వటం, ఆ తీర్థం తీసుకోవటం, ఇది నిజంగా అరుదైన విషయం. చాలా ఉత్తమోత్తమైన మార్గానికి ప్రతీక ఇది, అంతకంటే ఏం లేదు. శ్రీచక్రం అంటే మనకు సాక్షాత్ అమ్మ, ప్రపంచంలో మన అమ్మ మనకు ఎలానో ప్రపంచంకే అమ్మ. ఆమె ఎటువంటిదైనా ఏదైనా సరే మనకు మన లలితా శాస్త్రంలో కూడా చక్కగా చెప్పబడింది. మృత్యు కానీ ఎటువంటి రోగాన్ని కూడా మనకు నివారించే అమ్మ. అటువంటి కార్యక్రమం ఎవరైతే పార్టిసిపేట్ చేశారో రోజు చాలా విశేషమైనది. ఈరోజు కూడా చాలా విశేషంగా మన సాంస్క్రిట్ బ్రదర్స్ వాళ్ళు దగ్గర నుండి చేయించటం, గురువుగారి ఆధ్వర్యంలో జరగటం, ఇది నిజంగా చాలా ఆపర్చునిటీ. రాబోయే రోజుల్లో ఖడ్గమాల కూడా మనకు గురువుగారు నోటి నుంచి వచ్చింది, అది సాక్షాత్ అమ్మవారి నోటి నుంచి వచ్చినట్టే మనకు. అది కూడా మన గుళ్ళో ప్రవేశపెట్టబోతున్నారు. నేను చెప్పేది ప్రజలకు ఏంటంటే, మీరు నిజంగా ఇది అనుభవించి చూడండి, ఎంతో ఆనందిస్తారు మీరు. ఎందుకంటే నేను దాంట్లో ఒకరిని, గత కొన్ని సంవత్సరాల నుంచి నేను ప్రతి శుక్రవారం ఇక్కడ ఉంటాను 7 గంటలకి, ఆ పారాయణ అదంతా కూడా అభిషేకంలో. దాని తోడు ఇప్పుడు గురువుగారు మనకు ధారపోసిన శుద్ధస్ఫటికం ఆ అమ్మవారు ప్రేరణ పని కల్పించి అమెరికా భక్తులకు కూడా బ్లెస్సింగ్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇది ఎవరు అడిగింది కాదు, ఎవరు చేసింది కాదు, గురువుగారు స్వయంగా అమ్మవారు చెప్పినట్టుంది. గురువుగారు ఇక్కడే దాన్ని పెట్టి మనకు చక్కగా పూజ చేసుకుని మీరు ఆ బ్లెస్సింగ్స్ తీసుకోండి అమ్మవారి దగ్గర నుంచి అని ఆయన స్వయంగా చెప్పి ఇవ్వటం, ఇది ఇంకో రెండో విశేషమైన విషయం. స్వస్తి. రైట్, చూసారు కదండి, సాయిదత్త పీఠం శ్రీ శివ విష్ణు దేవాలయంలో చాలా ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అమెరికాలో ఉన్న భారతీయులంతా ఏమాత్రం ఏ కార్యక్రమం మర్చిపోకుండా, ఏ పండుగ ఏ మన సాంప్రదాయం ప్రకారం జరిగే విధంగా ఇక్కడ సాయిదత్త పీఠం ఫౌండర్ చైర్మన్ శ్రీ రఘుశర్మ శంకర్ మంచి గారు అన్ని ఏర్పాట్లు చేసి భక్తులంతా స్వయంగా వారి స్వహస్తాలతోటే పూజా కార్యక్రమాలు చేసే విధంగా ఎప్పుడూ ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఈరోజు కూడా ఒక మహత్తర కార్యక్రమం జరిగిందండి. చాలా అరుదుగా జరిగే అర్చన కార్యక్రమాలలో శ్రీచక్ర నవావర్చన కార్యక్రమం ఒకటి ఉంది. ఆ
అలాంటి కార్యక్రమాన్ని సో విజయవాడలో ఉన్న దుర్గామాత ఆలయ ప్రధాన అర్చకులు శంకర్ శాంటిలి శర్మ గారి చేతుల మీదుగా ఇక్కడ ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే అది ఎన్నో జన్మల పుణ్యఫలమై ఉండాలి, వారు ఆ దేవత అనుగ్రహిస్తే తప్ప అలాంటి కార్యక్రమం మన చేతుల మీదుగా జరగదు అని చెప్పేసి వారు చెబుతున్న పరిస్థితి. అలాంటి అద్భుత అవకాశాన్ని అమెరికాలో ఉంటున్న భారతీయులకు కలగజేసినందుకు ఇక్కడున్న ప్రధాన అర్చకులందరికీ నమస్సమాంజలి అండి. ఇది ఇవాళ స్పెషల్. Hi guys, this is Hari Shankar. Please subscribe to Jai Swaraj TV. Please subscribe to Swaraj TV. Please subscribe to Jai Swaraj TV. Jai Swaraj TV. Jai Swaraj TV. Jai Swaraj TV. Please sign up for Ublet. Ublet. Ublet app lo sign in avandi, rakta danam cheyandi.